దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదట. ఇది అతికినట్టు సరిపోతుంది మన వ్యవస్థకు. మేక్ ఇన్ ఇండియా అంటూ స్థానిక ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తామంటోంది కేంద్రం. కానీ నిబంధనల సాకుతో స్థానిక ప్రభుత్వాలు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి అడ్డుకట్ట వేస్తున్నాయి. ఉత్పత్తిదారుల ఉత్సాహంపై రూల్స్ అనే నీళ్లు చల్లేస్తున్నాయి. ఫార్మా ఎట్ ది రేట్ ఆఫ్ హైదరాబాద్ ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న స్లోగన్ ఇది. కానీ అది మన స్థానిక పాలకులకు పట్టనట్టుగానే కనబడుతోంది. పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పలుకుతున్నామంటూ తెలుగు రాష్ట్రాలు చేస్తున్న హడావిడి ఆచరణకు మాత్రం నోచుకోవటం లేదు. ఇందుకు ఉదాహరణే హెమరస్ థెరపాటిక్స్ లిమిటెడ్. మన దేశంలో ప్లాజ్మా బేస్డ్ డ్రగ్స్ తయారు చేసే ఏకైక ఉత్పత్తిదారు హెమరస్. హిమోఫిలియా రోగులకు స్వాంతనిచ్చే ఫ్యాక్టర్ 9 మెడిసిన్ను హెమరస్ మాత్రమే దేశీయంగా ఉత్పత్తి చేస్తోంది. అనుక్షణం జాగ్రత్తను పాటిస్తూ క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఫ్యాక్టర్ 9 ఔషధాన్ని తయారు చేస్తోంది. అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రామాణికత సర్టిఫికెట్ను కూడా పొందింది హెమరస్. విదేశీ కంపెనీతో పోలిస్తే చాలా తక్కువ ధరకే మందుల సరఫరాకు ముందుకొస్తోంది హెమరస్. పెద్ద టెండర్లో ఇది మాకు ఒక డ్రగ్గే కదా, అట్లీస్ట్ ఈ ఒక డ్రగ్కి మీరు అసంప్షన్ ఇస్తే పేషెంట్స్కి మంచి ప్రైస్కి అట్లీస్ట్ దొరుకుతుంది, అవైలబిలిటీ ఉంటుంది. లేకపోతే ఎంతోమంది ఖర్చు పెట్టలేక దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు. అది తెలంగాణ హాస్పిటల్స్లో ఉంది, ఏపీలో కూడా అన్ని హాస్పిటల్స్లో ఉంది, అన్ని అక్రాస్ ది స్టేట్స్ ఉంది. ఫ్యాక్టర్ 9 మందు తయారీ సరఫరాను ఇప్పటివరకు బేక్స్టర్ అనే విదేశీ సంస్థ నియంత్రిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఆసుపత్రులకు ఈ ఔషధం చాలా అవసరం. హిమోఫిలియా రోగుల ప్రాణాలు నిలబెట్టే మెడిసిన్ ఇది. ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న రోగులకు ఈ ఇంజెక్షన్ని ఇవ్వడం ద్వారా వారి ప్రాణాలు నిలబెట్టవచ్చు. సాధారణంగా ఏపీ MSIDC, TS MSIDC ద్వారా ప్రభుత్వాలు ఔషధాలు కొనుగోలు చేస్తూ ఉంటాయి. ఇందుకోసం ఆయా సంస్థలు టెండర్ పిలిచి సరఫరాదారుల నుంచి మెడిసిన్ కొనుగోలు చేస్తాయి. అయితే ఔషధాలు ఉత్పత్తి చేసే సంస్థలు 3 ఏళ్ల అనుభవంతో మార్కెట్ స్టాండింగ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలన్న నిబంధన ఉంది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఈ 3 ఏళ్ల నిబంధన సడలించాలంటూ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆదేశాలను పక్కన పెట్టిన రాష్ట్ర సంస్థలు యథావిధిగా తమ టెండర్ ప్రక్రియ కొనసాగించేస్తున్నాయి. ఈ సాకుతో మందుల తయారీలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న స్థానిక కంపెనీలను పక్కన పెట్టేస్తున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కూడా అఫీషియల్గా మనకి వాళ్ళు చేసిన నోటిఫికేషన్ మార్కెట్ స్టాండింగ్ సర్టిఫికేట్ 3 ఇయర్స్ కాకుండా 2 ఇయర్స్కి తగ్గించండి ఈ కాన్సెప్ట్ అని అఫీషియల్గా ఇంటర్నల్ సర్క్యులర్ ఇచ్చి మనకు కూడా షేర్ చేసుకున్నారన్నమాట. మనం చాలా రిప్రజెంటేషన్ చేయగా మనకు కూడా షేర్ చేసుకున్నాం. సో అది తీసుకెళ్ళి మళ్ళీ ఈ మధ్య కూడా మనం ఏపీ గవర్నమెంట్ టెండర్ కూడా ఫ్లోట్ చేసాం, దానికి కూడా మనం రిప్రజెంట్ చేశాం. అగైన్ యాజ్ యూజువల్ అసంప్షన్ ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల సహాయంతో న్యాయస్థానం తలుపు తట్టిన హెమరస్ కు కోర్టు ఒరట కల్పించింది. కానీ ఇక్కడ అధికారులు అడ్డుపడ్డారు. కేసుపై వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ దొడ్డిదారిన విదేశీ కంపెనీకి మందు సరఫరాకు ఆదేశాలిచ్చేశారు. ప్రజారోగ్యం కోసం మందులను అత్యవసరంగా కొనుగోలు చేస్తున్నామంటూ సర్క్యులర్ జారీ చేశారు. ఈ విధమైన వ్యవహార శైలి వల్ల పారిశ్రామికవేత్తల్లో నిరుత్సాహం నెలకొంటోందని ఫ్యాప్సీ కూడా అభిప్రాయపడుతోంది. నిబంధనలను అడ్డుపెట్టుకుని స్థానిక ఉత్పత్తిదారులను నిరాశపరచటం మంచిది కాదంటున్నారు. ఇప్పుడు బల్క్ డ్రగ్ ఉంది, ఫార్ములేషన్స్ ఉన్నాయి, అది చాలామందికి అవగాహన లేదు. మన దగ్గర మనం బల్క్ డ్రగ్లో మనం ఏపీఐ యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్, వీఆర్ ది మేజర్ ప్రొడ్యూసర్స్ అండ్ వరల్డ్లో ఇదం హైదరాబాద్ చూస్తే భయపడతారు అందరూ. ఫార్మా మార్కెట్లు పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత క్లోజ్ అయిపోయినాయి. ఇంటర్నేషనల్ అంత మంచి కంపెనీలు ఉన్నాయి మనకి, రెడ్డి ల్యాబొరేటరీస్ ఉంది, అరవిందో ఉంది, హెట్రో ఉంది, మైలాన్ ఉంది, ఇవన్నీ కంపెనీస్ ప్రజలకు అవగాహన లేదు కాబట్టి ఎంతో మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు చూస్తే మీకు హాస్పిరా అండ్ ఈసై ఫార్మా తప్ప కథమైన లోకల్ ఎంటర్ ఎంటర్ప్రెన్యూర్స్. ఈరోజు ఫార్మా రంగంలో
డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అనేది ఒక మంచి పొజిషన్లో ఉంది. ఎందుకంటే రేపు ఆల్రెడీ మనకున్న అవకాశాలు తెలంగాణలో లేవు. ఎందుకంటే వాళ్ళకి వేస్ట్ డిస్పోజల్ ప్రాబ్లం, మనకు అలా కాదు. వేస్ట్ డిస్పోజల్ మన వాళ్ళు ట్రీట్ చేసి అగైన్ బెంగాల్లో చేస్తామన్నారు. కనుక ఆల్రెడీ ఉన్న ఫస్ట్ పార్క్ అంతా రెడీ అయిపోయింది. దీంట్లో 80% లోకల్ ఎంటర్ప్రెన్యూర్స్ మనవాళ్ళు. కనుక వాళ్ళకున్న నామ్స్ వాళ్ళకున్నా కూడా మన వాళ్ళకి ఆ కెపాసిటీ క్యాలిబర్ ఉంది, ఆ టెక్నికల్ నాలెడ్జ్ తీసుకోగలరు. ఇన్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రెడీ చేయగల కెపాసిటీ మన వాళ్ళకు ఉంది. హైదరాబాద్ ఫార్మా ఉత్పత్తులు అంతర్జాతీయంగా ప్రశంసలు పొందుతున్నప్పటికీ ప్రభుత్వాలకు అవేమీ పట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా అంటూ ఎలుగెత్తి ప్రచారం చేస్తున్న నేతలు స్థానిక సంస్థలకు మాత్రం ప్రోత్సాహం అందించటం లేదని ఫార్మా కంపెనీలు ఆరోపిస్తున్నాయి. కేవలం కొన్ని రూల్స్ పెట్టుకుని ఆ రూల్స్ ఆధారంగా లోకల్ కంపెనీల యొక్క ప్రొడక్ట్స్ ను దూరం చేస్తున్నారు. కానీ ఈ రూల్స్ అన్నింటినీ సడలించి లోకల్ ఉత్పత్తిదారులు ఎవరైతే స్థానిక ఉత్పత్తిదారులు ఉన్నాయో వారి యొక్క ప్రొడక్ట్స్ ను ప్రోత్సహించడం ద్వారా దేశానికి దాంతోపాటు ప్రజలకు కూడా మేలు జరుగుతుందంటున్నారు ఉత్పత్తిదారులు. కెమెరామెన్ రాజుతో సరోజ, హైదరాబాద్.